సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిన్నారెడ్డి, మధురై కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు బీఆర్ భవన్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా మహిళా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. నిన్న ఆ కార్లు తీరా చూపిస్తూ నిగ్గుచడం ఉంటే పాది మారిన ఎమ్మెల్యేలు వీటిని వేసుకొని భేటీ చేయాలంటూ కూడా చేసిన వ్యాఖ్యల పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వారి పాడి కౌశిక రెడ్డితో ఆనవారు లేదా ఈ విధంగా ఎందుకు బ్యాకప్ చేశారా, చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు భయపడతారని కూడా డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల్లో ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసన కార్యక్రమాలను సిద్ధం చేస్తామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు కూడా తాము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిన్న అరకపూడి గాంధీకి సంబంధించి టీఎస్సీ చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇవ్వడంతో ఈ వివాదం రాస్తున్నాయని చెప్పాలి. అరకపూడి గాంధీ తాను పార్టీ మారడం సీఎం క్రమంలో ఆదాయాల వద్ద కన్ఫర్మ్ చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు నిబంధనతో నిన్న పాడి కౌశిక్ రెడ్డితో పాటు శ్రీకాంత్ గౌడ్ మీడియా సంపర్క ఏర్పాటు చేసి అనుకూలమైన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం వస్తే కనసాగుతారు పట్టినారు, జైలు నుంచి వదిలేదు కనసాగుతుంది కనసాగుతారు, మహిళ కాదా కూడా వ్యాఖ్యలు చేస్తున్న మాట కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మహిళలకు కనీసం గౌరవం ఇవ్వడం లేదని ఈ ఎమ్మెల్యే దీంతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ కూడా మాకు చెప్పాల్సినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు. పాడి కౌశిక్ రెడ్డి పైన టీఆర్ఎస్ పార్టీ కూడా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి వారు మరోసారి వ్యాఖ్యలు చేయరు, మహిళలను ప్రతి విధంగా వ్యాఖ్యలు చేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పథకం కోసం పాడి కౌశిక్ రెడ్డి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన సంబంధించిన ప్లకార్లను దగ్గర చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళా కాంగ్రెస్ నేతలు ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలకు డిమాండ్ చేసిన పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంతవరకు సమస్తారని, ఈ వ్యాఖ్యలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన అంతమైన కార్యక్రమాలను చేసేందుకు సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. ఇక మహిళా కాంగ్రెస్ నేతలు ఏమంటారు, వారు వారు చెప్పిన కార్యక్రమం దేనికి చెప్పండి మేడం, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం చెప్పాలి? చేస్తా వచ్చినటువంటి తెలంగాణ ఒక అయిలమ్మ, ఒక రాణి రుద్రమదేవి పుట్టినటువంటి గడ్డ ఇది. తెలుగు రాష్ట్రాలలో మహిళలు ఈరోజు పోరాటం చేస్తే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉద్యమ పోరాటమే కాదు ఎంతో సాహసం చేసి ప్రాణాలను అర్పించిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పోరాట గడ్డల్లో పుట్టినటువంటి మహిళల్ని కించపరుస్తూ ఈరోజు బుద్ధి లేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఎందుకోసం నీకేమన్నా వాళ్ళతో నీ వైరం ఉంటే నువ్వు మీరు తెలుసుకోండి, కానీ మహిళా సమాజం గురించి ఎందుకు మాట్లాడాలి అంటే నువ్వు అరకెపూడి గారికి ఏమైనా మాట్లాడేది ఉంటే నువ్వు మాట్లాడుకో, అది జుడిషియల్లో ఉంది, ఆ జుడిషియల్ గురించి మేము పోదలుచుకోలేదు. కేవలం మా మహిళలను కించపరుచు మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి దమ్ము లేదు, ఇంకోటి ఏదో బూతులు మాట్లాడండి. ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ చేసిన దానిపైన కూడా మీరేం సమాధానం చెప్తారు? ఒకసారి అంతకన్నా ముందు కౌశిక్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీటర్ని మనం గుర్తు చేసుకోవాలి. ఛాతి చూపించి 39 ఏళ్ల యువకుడిని నేను వస్తావా నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, జనాలను తీసుకొని రావాలనా నేను ఒక్కడిని రావాలనా, నువ్వన్న జనాలను తీసుకొని రా అని సవాల్ ఇస్తున్నప్పుడు నువ్వు విసిరినటువంటి ఆ గాజులు వేసుకున్న వాళ్ళు ఎవరు లేరు, గాజులు వేసుకున్నా కూడా యుద్ధం పోరాటం చేసేటోళ్ళు ఉన్నటువంటి ఈ భూమి గడ్డ మీద నువ్వు సవాల్ ఇస్తే చూసుకుంటూ కూర్చోవడానిక ఆయన వచ్చిండు, ఆయన పనితీరు నువ్వు సవాల్ ఇచ్చిండు రమ్మన్నాడు వచ్చిండు, ఈరోజు దానికి మాకెందుకు ముడి పెట్టినావు? మీరు సవాల్ లక్ష్యం ఉంటే తెలుసుకోండి, కానీ మమ్మల్ని మహిళా సమాజాన్ని ఎట్లా కించపరుస్తావు? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని గౌరవించి ఉచిత బస్ ఇచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చి 500కే గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళల్ని ప్రతి చోట గౌరవిస్తుంది. ప్రభుత్వం గౌరవిస్తుంటే ప్రతిపక్షంలో ఉండి గతంలో 2014లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క కేబినెట్ మంత్రి లేదు అయినా భరించింది తెలంగాణ సమాజం. మళ్ళీ 2018లో ఎన్నుకొని మేము కొట్లాడితే మా పార్టీలో నుంచి పోయిన ఆమెకు
మంత్రి పదవి ఇచ్చారు. మీకు దిక్కు దివాణా లేదు మహిళల్ని గౌరవించడానికి. ప్రభుత్వం పడిపోయినాక పిచ్చి పీకులకు పోయి ఇష్టం వచ్చినట్ల ఒకరోజు కేటీఆర్, ఒకరోజు కౌశిక్ రెడ్డి అందరిని టార్గెట్ చేశారు. మహిళల్ని గవర్నర్ని టార్గెట్ చేస్తారు, సీతక్కని టార్గెట్ చేస్తారు. ఇవత్ యావత్ తెలంగాణలో ఉన్న 51% మహిళల్ని టార్గెట్ చేశారు. ఎందుకోసం? అందుకే క్షమాపణ చెప్పాలి, బయటికి రావాలి, లేదంటే ఇక్కడి నుంచే మెసేజ్ ఇచ్చు, ఇక్కడ నుంచే మాట్లాడి, ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అది ఒళ్ళు మరిచి మదం ఎక్కి మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా లేడీస్కి వెంటనే క్షమాపణ చెప్పాలని మా యొక్క డిమాండ్ ఇక్కడి నుంచి చేస్తాం. లేని పక్షాన, లేకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇల్లు కూడా ముట్టిస్తామని కూడా చెప్తాం.